సో హే యు గైస్, వెల్కమ్ బ్యాక్ ఇన్ మై ఛానల్. దిస్ ఇస్ అక్షయ్ బన్నర్. సో గైస్, ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, సో ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూసే ఉంటాడు. సో మనం ఆర్మోర్ నుంచి అయితే హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో మొత్తం చూడండి, ఇంకా వీడియోకి లైక్ చేసేసుకోండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో రైట్ వారం పోయేస్తాం. థ్యాంక్ యూ. నువ్వు రమ్మంటే అసలు. సో గైస్, ఫైనల్ మనం స్టార్ట్ అయిపోతున్నాం. ఒకసారి నా అవుట్ఫిట్ చూడండి ఎట్లా ఉందో. సో ఇది మన అవుట్ఫిట్. సో నా వెహికల్ వచ్చేసి అయితే ఇక్కడ ఉంది, ఒకసారి చూడండి. సో ఎట్లా ఉంది చెప్పండి. మొన్ననే ఇక్కడ రేడియో వేయించి వీడియో కూడా అప్లోడ్ చేసి ఒకసారి చూడండి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ నేమ్, ఇక్కడ యూట్యూబ్ నేమ్. సో ఇక్కడ అయితే నా బైక్ ఉంది, బయట మన శివ బైక్ ఉంది. సో ఇప్పుడు రెండు బైక్ల మీద ఇప్పుడైతే హైదరాబాద్ స్టార్ట్ అయిపోతున్నాం. గైస్, ఫైనల్లీ మా ఆఫీస్ నుంచి అయితే రైడ్ అయితే స్టార్ట్ చేసేసా. మన లొకేషన్ వచ్చేసి ఎల్బీనార్కి వెళ్ళాలి. ఎల్బీనార్ వచ్చేసి ఇక్కడ నుంచి 217 కిలోమీటర్స్ సంథింగ్ ఉంది. ఫస్ట్ అయితే మనం వెళ్ళి ఫ్యూయల్ సెక్షన్కి వెళ్ళి ఫ్యూయల్ చేసుకుందాం. గైస్, ఫైనల్ బంకర్కి వచ్చేసా. సో ఇక్కడైతే ఇప్పుడు రెండు బైక్స్ అయితే ట్యాంక్ ఫుల్ చేపించేద్దాం. థ్యాంక్ఫుల్. ఓకే. అన్న అయిపోయింది. మెయిన్ ఇంకోటి హైదరాబాద్ వెళ్ళడానికి రీజన్ కూడా ఏంటంటే, నాకు యాక్చువల్లీ సండే సెమినార్ ఉంది. సో చర్చ్ అటెండ్ అవ్వదాం అని వెళ్తున్నా. సో అటు చర్చ్ సండే చేసేసుకొని నేను ఇంకా హైదరాబాద్ ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయిపోతున్నా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో చాలా కష్టపడి వీడియో అయితే ప్లాన్ చేసాం. సో మన శివబ్రో అయితే కొత్తగా వచ్చాను అనమాట. సో ఈ రోడ్ అంతా ఐడియా లేదు. సో బ్రో కూడా ఫస్ట్ టైం ఐ మీన్ వెళ్ళడం హైదరాబాద్ బైక్ పైన. హైవే ఇక్కడికి వచ్చేసాం, హైవే బి ఎక్కేస్తున్నాం. ఏమైంది 180? చలో. సో గాయస్, ఫైనల్లీ హైవే దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఇక్కడ నుంచి స్టేట్ ఒకటే వే. హైదరాబాద్ ఇంకా 158 కిలోమీటర్స్ ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 20 కిలోమీటర్స్ వరకు వచ్చాము. వచ్చేసి ఇందాక టోల్ గేట్ అనమాట. సో మ్యాక్స్ ఇంకా 500 మీటర్స్ టోల్ గేట్ ఉంది. సో మన బైక్ అయితే టోల్ గేట్ చార్జెస్ అయితే ఏముండే. సో మనమైతే పక్కన నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ గాయస్, ఒక చెప్పాలంటే ఏంటంటే, సో రైడింగ్ చేసేటప్పుడు మన వే ఆఫ్ టాక్ అయితే ఎట్లా ఉంటాయంటే, అప్పుడే సీరియస్, అప్పుడే ఎమోషనల్, అప్పుడే ఫన్నీ. సో ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నా. సో నాకైతే ఇంకా నీకు తెలుసు చెప్పాలంటే, రికార్డింగ్ ఆఫ్ చేసినప్పుడైతే మస్తు చిల్ అవుతున్నా. ఐ మీన్ నేను పాటలు పాడుకుంటూ. సో క్రేజీ అంటే క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో ఇలాంటి రైడ్స్ ఇంకా వేయాలైతే నేను కోరుకుంటున్నా. ఇక్కడైతే ముందు ఇక్కడ నాగి సంథింగ్ ఏమైనా కూలింగ్గా స్నాక్స్ ఏమైనా తీసుకుందాం. శివకి ఆకలి అవుతుందంటే. సో మనోడైతే లంచ్ చేసి రాలేదు, లంచ్ చేయలేదు, ఏం చేయలేదు, డైరెక్ట్ వచ్చేసిండు. సో మీరు చూసారా, మన కాన్ఫిడెన్స్ అది రైడింగ్ అంటే కథ పడుకున్నాడుకు లేచేస్తాడు. కానీ ఇవాళ అయితే పెద్ద రిస్క్ ఏం చేసిండంటే, మార్నింగ్ 9కి లేచి శివ బ్రో ఏమైనా వస్తున్నావా అని ఒక కాల్ చేద్దామని మార్నింగ్ 9 నుంచి 11 వరకు కాల్ చేస్తూనే ఉన్నా. కంటిన్యూ 50-60 టైమ్స్ చేశా. బట్ అస్సలు అంటే అసలు ఒక కాల్ రెస్పాండ్ అయింది లేదు. కాదు ఎంత చిరాకు తొబ్బింది తెలుసా నాకైతే. సో ఇది వచ్చేసి బిక్నూర్ టోల్ గేట్ అనమాట, టోల్ ప్లాజా. సో మనకు ఫ్రీ, ఎందుకంటే మన 2-వీలర్ బైక్. ఫైనల్లీ ఒక 100 కిలోమీటర్స్ అయితే వచ్చాము. మ్యాక్స్ అయితే మ్యాక్స్ ఇక్కడ నన్ను ఆవుదామంటే కరెక్ట్ దాబా దొరకట్లేదు. మనకు కావాల్సింది అయితే అంటే చూడంగానే అబ్బా ఆపాలి అన్నట్టు ఏది దొరకట్లేదు. శివనైతే ఫుల్ దాహం వేస్తుంది అంటే ఉండమైతే వాటర్ బాటిల్ కూడా మర్చిపోయాం. వచ్చాయి. ఈరోజు నీకు నీళ్ళు దొరికేలా లేవు శివ. సో గాయస్, ఇంకోటి హైవే పైన వెళ్ళినప్పుడు ఈ కంటైనర్స్ దగ్గరనైతే మెల్లి వెళ్ళాలి. బికాస్ ఆఫ్ నా కళ్ళ ముంగానే అరుగులో ఒక 220 మీద డ్రైవ్ చేస్తున్నాయినా సేఫ్ అయిపోయింది. ఐ మీన్ అతనికి డ్యామేజ్ అయిపోయింది, బట్ ఎన్నో కూర్చొని అయితే స్పాట్ డెడ్ అయిపోయాడు. సో ఏంటంటే ఈ కంటైనర్ అసలే నమ్మద్దు. మెయిన్ సేఫ్టీ ఇంపార్టెంట్. సో అది లేక అయితే స్పాట్ డెడ్ అయిపోయాడు. సో నాకు చాలామంది చెప్పాడు మెల్లి వెళ్ళు, అలా ఇలా ఒకరిని చూసి ఒకడు ఎగరడం, స్పీడ్గా వెళ్ళడం అన్న అవసరం లే అన్నాడు. సో నేనైతే నా లిమిట్లో వెళ్తున్నా. సో నా లిమిట్లో వెళ్ళి నేనైతే నా రైడ్ని అయితే కంటిన్యూ చేస్తున్నా. సో ఇంకో చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేసేసుకోండి గాయ్స్. ఇక నైతే ఆయుద్దాం ఇక చాలు.
గాయస్ ఫైనల్ ఒక దగ్గర అయితే ఆగేసాం. సో ఈ హోటల్ దగ్గర అయితే ఆగేసాం. ఇక్కడ ఛార్జింగ్ పెట్టేస్తా గోప్రో, గోప్రో అయితే ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ పెట్టేసి అయితే మనం రైడ్ అయితే స్టార్ట్ అయిపోదాం కంటిన్యూగా. సో గాయస్ ఇక్కడ ఒక టీ స్టాల్ దగ్గర అయితే ఆగాము. సో గోప్రో అయితే ఛార్జింగ్ పెట్టేసా. సో ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయిపోదాం రైడ్ అయితే. సో గాయస్ వీడియో అయితే ఎలా ఉందో ఒకసారి కింద కామెంట్ చేయండి. ఇంకా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసేయండి. సో ఆల్మోస్ట్ ఇక్కడ తుఫ్రాన్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు తుఫ్రాన్ దగ్గర ఇక్కడ గోప్రోలో ఎట్లా ఛార్జింగ్ పెట్టాము. సో ఒకటే బ్యాటరీ ఉంది గాయస్. సో నా దగ్గర పవర్ బ్యాంక్ ఉంది, బట్ ఇక్కడ ఎక్కడన్నా అన్వాంటెడ్ ప్లేస్లో అయితే పవర్ బ్యాంక్ యూజ్ చేద్దాం. సో మనం గోప్రో వీళ్ళకి అయితే వెళ్ళిపోదాం. హలో గాయస్, సో ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోతున్నాం. సో వారాయి ఫ్యామిలీ రెస్టారెంట్ నుండి అయితే మేము టీ బ్రేక్ తాగామని, టీ తాగామన్నమాట. చలో ఇప్పుడు ఇక్కడ ఆగకుండా నాన్ స్టాప్ అయితే కొట్టేద్దామని చూస్తున్నాం. సో ఇందాక మనం టీ బ్రేక్ తీసింది తుఫ్రాన్ ఎంట్రన్స్ అనమాట. సో ఇప్పుడైతే తుఫ్రాన్ దాటేసాం. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకా ఒక 50 కిలోమీటర్స్ ఉంటాయి వచ్చి హైదరాబాద్ వచ్చేసి. ఆల్మోస్ట్ గాయస్ ఇంకా 6 అవుతుంది, ఇంకొక హాఫ్ అన్ అవర్లో మేము రీచ్ అయిపోతాం మ్యాక్స్ మ్యాక్స్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోతాం. సో ట్రాఫిక్ని బట్టి మనం ఎప్పుడైతే మన డెస్టినేషన్కి రీచ్ అవుతామో చూడాలి. అర్మూర్ టు హైదరాబాద్కి వెళ్ళేటప్పుడు మ్యాక్స్ అయితే 3 టోల్గేట్స్ వస్తాయి అన్నమాట. సో లాస్ట్ టోల్గేట్ వచ్చేసి మనోహరాబాద్. సో ఫైనల్ టోల్గేట్ కూడా దాటేసాం. సో నెక్స్ట్ వచ్చేసి మేడ్చల్ వస్తుంది ఐ థింక్ కాదు. సో మేడ్చల్ నెక్స్ట్ వచ్చేసి. సో మేము ఎప్పుడైనా షూట్కి వచ్చినప్పుడు ఇక్కడనే కార్ ఆపుకొని ఇక్కడనే స్లీప్ చేసేవాళ్ళం అన్నమాట. సో గాయస్ మేడ్చల్ ఫస్ట్ సిగ్నల్ అనుకుంటే వచ్చేసి నాకు వెళ్ళేది అనుకున్నా కరెక్ట్ ట్రాఫిక్ ట్యాంక్కి నేను రీచ్ అయిపోతా అని. ట్రాఫిక్ చూడండి గాయస్, ట్రాఫిక్ చూస్తే మనకు ప్యాక్ అయిపోతుంది. ఈ ట్రాఫిక్లో మనం రీచ్ అవుతామా కామా? ఈ కోంపల్లి ట్రాఫిక్ అయితే అమ్మారే బెండు, అసలు చెప్పరా తెలుసా? ఏ అమ్మాయికి ఈ టైంలో అసలే రావద్రా బాబురే. ఈ టైంలో మెయిన్ కాలేజ్ అయిపోయే టైం, ఆఫీస్ డ్యూటీ అయిపోయే టైం. సో గాయస్ ఆల్మోస్ట్ మేడ్చల్ ట్రాఫిక్ అయితే దాటేసాం. సో నెక్స్ట్ ఓవరాల్ ఫ్లైఓవర్ ఉంటుంది. సో అది దాటేసిన తర్వాత మనం సిటీ కోంపల్లి సిటీలోకి అయితే ఎంటర్ అవుతాం. సో కోంపల్లి బోయినపల్లి దాటిన తర్వాత అయితే నేను మ్యాప్ పెట్టుకుంటా. సో గాయస్ ఫైనల్లీ మనం హైదరాబాద్కి అయితే ఎంట్రీ అయిపోయాం. బట్ నా గోప్రోలో అయితే 20% ఛార్జింగ్ ఉంది. సో గోప్రో ఛార్జింగ్ ఎక్కడ అయిపోతుందో వీడియో అయితే అక్కడితో అయితే ఎండ్ చేసేస్తా. బికాస్ ఆఫ్ నేను కూడా ఏం చేయలేదు, గోప్రో ఒక బ్యాటరీ ఎక్స్ట్రా కొనుక్కోవాలని అనుకుంటున్నా. యాక్చువల్ నాకు దగ్గర గోప్రోనే లేదు, బట్ ఈ గోప్రో మనదన్నట్టే. సో సోను బ్రో తెలుసే కదా. సో సోను బ్రోది బిహేవియర్ అది మాత్రం క్రేజీ ఉంటుంది. సో మస్తు నచ్చుతా బ్రో అయితే నాకు. సో అతను నాకు హెల్ప్ చేస్తూ నేను అతనికి హెల్ప్ చేసుకుని బాండింగ్ అయితే అక్కడనే బ్రేక్ చేయకుండా అయితే ఉన్నాము. సో నేను కూడా ఒక బ్యాటరీ తీసేసుకుంటా. సో మనకే వర్క్ అవుతాయి కదా అని చూస్తున్నా. సో కొంపల్ని అయితే దాటేసిన తర్వాత అయితే ఇంకా మ్యాప్ అయితే చూద్దాం. ఆల్మోస్ట్ మ్యాప్ అయితే పెట్టేసుకున్నా. సో నాకు ఇక్కడ మ్యాప్ హోల్డర్ లేదు కాబట్టి మేము ఇక్కడ బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నా. సో శివకి కూడా మ్యాప్ ఇచ్చేసా, ఎందుకంటే ట్రాఫిక్లో శివ ఎట్ సైడ్ వెళ్తాం నేను ఎట్ సైడ్ వెళ్తాం మనకు ఐడియా లేదు. మాట్లాడి దమ్మొస్తుంది. బట్ తర్వాత నాకైతే అంటే నాకు కావాల్సిన వాళ్ళు అయితే కొందరు చెప్పారు, మోటివేషన్ చెప్పారు. వ్యూస్ వస్తలేవు అది వస్తలేవు అని అడుక్కోకు, అడుక్కుంటే అది వేస్ట్. నీకు నచ్చింది నువ్వు చెయ్యి. సో అదైతే మస్తు నాకు అనిపించింది. ఇదంతా చెప్పింది మన మోటో బై నవీనే. సో బ్రో అయితే నాకు మస్తు ఇన్స్పైర్ చేసింది అనమాట. సో బ్రో నువ్వు వ్యూస్ కోసం అది చేయకు, నువ్వు ఏదో చెప్పాలనుకుంటున్నావు. సో అదేందో నువ్వు చెప్పేసేయి. బట్ నువ్వు వ్యూస్ వస్తలేవు అది వస్తలేవు అని అది తీయకు. నీ ఒక్క వీడియో ఒక్కటి చూసినా పర్లేదు బ్రో, నీ సాటిస్ఫాక్షన్కి నువ్వు వీడియో తీసేసుకో. సో అదైతే నాకు మస్తు అనిపించింది. సో నేనైతే నా వీడియో కోసం మీకోసం నేను ఇంత ఇబ్బంది పడైనా మీరు చూస్తలేదు. సో దట్ ఆ టైంలో నేను చేయాలంటే నా ఎంజాయ్మెంట్ నేను చేసేసి వీడియో అప్లోడ్ చేస్తాను, చూసేవారు చూస్తారు లేకుంటే లేదు. సో అదైతే మస్తు అనిపించింది. గైస్ ఫైనల్లీ మేము రూమ్కి అయితే వచ్చేసాం. సో నా గోప్రో అయితే కొంపల్లి దాటగానే నా ఛార్జింగ్ అయితే అయిపోయింది గోప్రో అయితే. సో ఫైనల్లీ మేమైతే డెస్టినేషన్కి రీచ్ అయిపోయాం. సో ఇప్పుడు మేము ఉన్న లొకేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ అనమాట. సో గాయస్ వ్లాగ్ చూసారు కదా ఎలా వచ్చిందో. సో కంపల్సరీ కింద కామెంట్ చేయండి వ్లాగ్ ఎలా వచ్చిందో. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఫస్ట్ అయితే మేమైతే తినడానికి వెళ్ళాలి, డిన్నర్ చేయాలి. సో అంటిల్ దెన్ గాయస్ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. సీ యూ.